ఇజ్రాయెల్ హెజ్బొల్లా హమాస్ ఇరాన్తో పశ్చిమాసియా అట్టొడుకుపోతున్న వేళ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య మరింత వేడి పుట్టింది. ఎందుకంటే ఉక్రెయిన్కి అమెరికా లాంగ్ లైఫ్ అదే దీర్ఘకాలిక క్షిపణులను అయితే ప్రయోగించడానికి అనుమతి ఇచ్చింది జో బైడెన్ ఆధ్వర్యంలో. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య మళ్ళీ భీకర దాడులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి దీర్ఘశ్రేణి క్షిపణులని ఆ రీటిని ప్రయోగించింది. నిన్న బుధవారం రోజు కూడా యూకేకి సంబంధించినటువంటి ఒక మిసైల్ని అయితే ఉక్రెయిన్ ప్రయోగించింది. దీంతో రష్యాలో ఉన్నటువంటి కర్క్షు అలాగే మరొక గ్రామం పైన అయితే ఈ మిసైల్ అయితే పడింది. అక్కడ కొంచెం ధ్వంసం కూడా చేసింది ఈ మిసైల్. దీంతో రష్యా ఏ విధంగా స్పందిస్తుందో తెలియక చాలా వరకు ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఎంబసీలన్నీ కూడా మూసారు. ఒక బ్రిటన్ ఎంబసీ మాత్రం మూయలేదు. బ్రిటన్ ఎంబసీ ఏం జరుగుతుందో మేము పర్యవేక్షిస్తాం, అన్నీ కూడా గమనిస్తూ ఉంటాం, గత 1000 రోజులుగా మేమైతే ఇవన్నీ చూస్తున్నామని చెప్పడం జరిగింది బ్రిటన్ ఎంబసీ. మొత్తానికి అమెరికా ఎంబసీ కూడా మూసేసింది, అంటే దౌత్య సంబంధించినటువంటి కార్యాలయాన్ని అయితే అమెరికా మూసేసింది ఉక్రెయిన్లో. రష్యా ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుందో మొత్తానికి చూడాలి. ఏదైనా సరే అమెరికా ఇచ్చిన అనుమతులతో ఉక్రెయిన్ అయితే ఒక విధంగా రెచ్చిపోతుందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 3వ ప్రపంచ యుద్ధానికి ఇవన్నీ నాంది పలుకుతున్నాయని చెప్పొచ్చు.